ప్రజల కోసం పోరాడడంపై విశ్వేశ్వర రెడ్డి ఇచ్చే సర్టిఫికెట్ నాకు అవసరం లేదని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యా లోకేశో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు అనంతపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పయ్యా లోకేశో మీడియాతో మాట్లాడారు. విశ్వేశ్వర రెడ్డి చేతగాని అసమర్థుడని, తన కోసం పనిచేసిన వారికి కూడా సహాయం చేయలేనివాడన్నారు. కేవలం తన కుటుంబానికి మాత్రమే ఉపయోగపడే నీచుడన్నారు. తాను కేసుల గురించి భయపడే ప్రసక్తే ఉండదన్నారు. ఢిల్లీలో సెక్రటేరియట్ నార్త్ బ్లాక్ ముందు ఆందోళన చేశామని పేర్కొన్నారు. కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేసిన విశ్వేశ్వర రెడ్డి పోరాటాలే అనుకుంటున్నాడన్నారు. విశ్వేశ్వర రెడ్డి జీవితం మొత్తం పయ్యావుల పేరు చెప్పుకుని బతకాల్సిందేనని ఎద్దేవా చేశారు. విశ్వేశ్వర రెడ్డికి కనీసం సంస్కారం ఇంగిత జ్ఞానం ఉందా అని ప్రశ్నించారు. మా కేసులు కొట్టేయమని ఐజీ స్థాయి అధికారిని నీ దగ్గర పంపాల్సిన అవసరం మాకు లేదన్నారు. ఆ అధికారి ఎవరో చెప్పాలని పేర్కొన్నారు. ఏదైనా సంస్కారంతో మాట్లాడని హితవు పలికారు. ఆయన సొంతంలో ఆయనకి ఎన్నట్లు వచ్చినాయి, నా సొంతంలో నాకు ఎన్నట్లు వచ్చినాయి. ఏమన్నా ఇంకా స్టాంపింగ్ ప్రశ్నించడం, ప్రజల కోసం పోరాడడం, ప్రజల కోసం ఆదరించడం, బెదిరించడం, బ్లాక్మెయిలర్ అని అనుకుంటే 3 సార్లు ఓడిపోయినటువంటి నీ సర్టిఫికెట్ పయ్యావుల కేశవ్కి అక్కర్లేదు. పొరపాటున గెలిచి అదేదో నీ బలం అనుకుంటున్నటువంటి నీ సర్టిఫికెట్ నాకు అక్కర్లేదు. విశ్వేశ్వర రెడ్డి ఓ చేతగానటువంటి అసమర్థుడు. తనకు ఓట్లేసినటువంటి ప్రజలకి, కష్టపడినటువంటి కార్యకర్తలకి ఏ ఒక్కరికి కూడా ఉపయోగపడనటువంటి చేతగానటువంటి అసమర్థుడు విశ్వేశ్వర రెడ్డి. తనకు తాను మాత్రమే, తన కుటుంబ సభ్యులకు మాత్రమే ఉపయోగపడేటువంటి స్వార్థపరుడు విశ్వేశ్వర రెడ్డి గారు. గాల్లో కూడా నువ్వు గెలవలేదు అని అంటే ఇంకా నువ్వు నీ గురించి ఏదో ఊహించుకుంటే ఎట్లయ్యా? రాష్ట్రం మొత్తం 50% ఓట్లు పడినటువంటి గాల్లో కూడా నువ్వు గెలవలేకపోయినావు అని అంటే దానికి ఇంకా ప్రజా తీర్పును గౌరవించి సాకులు ఎదుగుతావు. ఎప్పుడో రిటైర్ అయిపోయినటువంటి పోలీస్ ఆఫీసర్లు, రిటైర్ అయిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. మొన్న ఎలక్షన్లో పనిచేసినటువంటి పోలీసుల గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడేకేం లేదా? మాట్లాడాలంటే భయమా? మొన్న ఎలక్షన్లో చేసినటువంటి పోలీసుల గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? వాళ్ళు కరెక్ట్గా చేసాడు కాబట్టి నువ్వు మాట్లాడలేదా? లేక వాళ్ళ గురించి మాట్లాడాలంటే భయమా నీకు? ఎప్పుడు నా చిన్నప్పుడు రిటైర్ అయిపోయిన వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నావు? వాళ్ళ కేసుల మీద కేసులు ఎన్ని ఉన్నాయి అయ్యా? ఇప్పటికి 7-8 కేసులు మీ గవర్నమెంట్లో పెట్టి నువ్వు కొట్టేసినారు, దాన్ని నేనేం చేయలేదు. హైకోర్టు క్వాష్ చేశాను. ఈడ కాదు, ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్లోనే కేసులు ఉన్నాయి. ఏదో ఇటు కలెక్టరేట్ గేట్ ముట్టరాలా, సెక్రటరేట్ నార్త్ బ్లాక్ గేట్ దగ్గరకు పోయి కేంద్ర మంత్రి మీద దాడి ఆపి దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తే పార్లమెంట్ స్టేట్లో పోలీస్ స్టేషన్లో రాత్రి దాకా కూర్చోబెట్టారు. ఇది కేసు పెడితే కేంద్ర ప్రభుత్వానికి పరువు పోతుంది అని చెప్పి మళ్ళీ రాత్రి వదిలిపెట్టారు. నీ రిలయన్స్ మీద కోర్టు మీద చాలా గౌరవం ఉంది కదా నీకు. నువ్వే గవర్నమెంట్లో కాళ్ళు పట్టుకొని కేసు ఎందుకు విడ్డ్రా చేయించుకున్నావు? జీవో ఎందుకు ఇచ్చావు మాకు తెలీదా? జీవో ఎందుకు ఇప్పించుకున్నావు? కేసు విడ్డ్రా చేసుకుంటూ మరి నీ కోర్టుల మీద గౌరవం ఉంటే కమాన్, నేను కోర్టు కేసు రేపు జీవో క్యాన్సిల్ చేయమంటే ఇప్పుడు 10 కేసులు క్యాన్సిల్ చేసింది. నీకు ధైర్యం ఉంటే నువ్వు నీ గవర్నమెంట్ అబ్జెక్షన్ చెప్పొద్దు, అవును మేము సిద్ధంగా ఉన్నాం, అజీవోని రద్దు చేయండి, కేసు నడవనియండి అని చెప్పండి. అప్పుడు నీ న్యాయస్థానాల మీద నీకు ఎంత గౌరవం ఉందో చూద్దాం. ఓ నీతి సూత్రాలు మాత్రం పక్కనోడికి పక్కింటోడికి బాగా చెప్తావు, నీ వరకు వచ్చే తలకి మాత్రం కేసులు విత్డ్రా చేసేసుకుంటూ జీవో మావన్న ఇన్వెస్టిగేషన్ చేసి పోలీసులు దీంట్లో వీళ్ళ పాత్ర లేదు అని తెలిసారు. నీది A2 నువ్వు దాన్ని మాత్రం విత్డ్రా చేసుకుని మళ్ళా కేశవులు కోర్టులు న్యాయస్థానాలు గౌరవాలు నీతో తెప్పించుకోలేమా? మేము ఎవరో ఐజీ స్థాయి అధికారి మాట్లాడాడండి ఇంతటి ఆ కేసు విత్డ్రాయల్ గురించి. ఎవడయ్యా పేరు చెప్పాయా? పేరు చెప్పు. ఎవరో ఐజీ స్థాయి అధికారి పేరు చెప్పు. దమ్ముంటే అతని మీద కేసు పెట్టు, నీదే కదా గవర్నమెంట్. పేరు చెప్పు నీకు ఆ అధికారి ఎవరో. ఎవరి నుంచి నువ్వు మాట్లాడావు? అసలు మనిషేనా నువ్వు? మనిషేనా? సంస్కారం ఉందా నీకు? చనిపోయిన వాళ్ళ గురించి ఏం మాట్లాడాలనేటువంటి సంస్కార జ్ఞానం, ఇంగిత జ్ఞానం భగవంతుడు ఇవ్వలేదా? నేను అదే తిరిగి మాట్లాడితే, మీ తండ్రి చావు గురించి నేను మాట్లాడితే సంస్కారం ఉంది నాకు. ఆ సంస్కారం అనేటువంటిది పక్కన పెడితే నీకన్నా 10 రెట్లు మాట్లాడగలుగుతాను నేను.
పద్ధతి మార్చుకోకపోతే మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఏమయ్యో ఎక్కడ దాక్కున్నా ఏదో సి ఆఫీసుకి పోయి ఓ ఫోటో పడితే అయిపోయిందా? 15 రోజులు రైతు గోడ కొట్టుకుంటూ ఉంటే తిరిగి చూసారా మీరు? ఒక తట్ట మన్ను, ఒక గంప మన్ను కలవలో నుంచి తీశారా? గంప మన్ను రోడ్డు మీద వేశారా? అరే ఆ డ్రిప్ పరికరాలు చూడండి, 600 కోట్ల డ్రిప్ పరికరాలు తీసుకొచ్చేస్తే వాడు అక్కడ పైప్ లైన్లు వేశాడు, డ్రిప్ గట్టలు గట్టలు ఉన్నాయి. కాంట్రాక్టర్కేమో డబ్బులు ఇవ్వాలి, రైతులకేమో బెనిఫిట్ లేదు, మాట్లాడే ధైర్యం మీకు లేదు. మౌనాన్ని సహనాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోవద్దండి. నేను ఎప్పుడు కూడా వ్యక్తిగత దూషణలకు ప్రాధాన్యత ఇవ్వను, దాంట్లోకి పోను. ఎందుకనంటే అది ప్రజలకు అనవసరం. ఎవడెవడితో తిరిగితేనేం, ఎవడెవడితో కొట్టుకుంటేనేం అది కాదు కావాల్సింది. ప్రజలకేం చేశామనేది కావాలి. దాని మీద నేను మాట్లాడతా, దాని మీద నేను డిబేట్ చేస్తా. 24 గంటలు పయాల కోసం మీద ఏడుకోటేనా? శాతగాని అసమర్థుడు ఏడుకోటోడివి. పిల్లల్లో ఓ 20 ఫ్యాక్షన్ గ్రామాలు ఉండేవి, ఈరోజు ఒక ఫ్యాక్షన్ గ్రామం లేదు. ఈయన వచ్చిన తర్వాత మొత్తం కార్యకర్తల్ని నాయకుల్ని రెచ్చగొట్టేటువంటి పరిస్థితులు చేస్తున్నాడు. ఊర్లలో గ్రామాల్లో చిచ్చు పెడుతున్నాడు. ఎందుకు? గ్రామాల్లో చిచ్చుంటే తను ఏం చేసినా ఏం చేయకపోయినా ఎవడు అడగడు, ఆ గ్రూప్ గ్రూప్ వచ్చి ఓట్లు వేస్తాయి. ఈయన మళ్ళా ఫ్యూడల్ అని మాట్లాడుతుంది. ఈ ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్న అంశాలన్నింటినీ అమలు పరుస్తున్నది నువ్వే, గ్రామాల్లో చిచ్చు పెడుతున్నది నువ్వే. కాలదన్న వచ్చినావు, సిపిఎం పార్టీని కాలదన్న వచ్చావు, కాంగ్రెస్ దన్నావు, ఆఖరికి నీకోసం పనిచేసినటువంటి క్యాడర్ని దన్నావు. నీ సొంత తమ్ముడిని కాలదన్నిన తర్వాత నాకు సంబంధం లేదు నీ కుటుంబ విషయం. కానీ బేసిక్గా ఏంటంటే ఎప్పుడు కూడా విభజించు పాలించు, ఎప్పుడు విష ప్రచారం చేయాలి. గ్రామాల్లో డెవలప్మెంట్ కావాల్సిన దగ్గర విషం చెబుతుంది.